आनंद सदगुरु साईनाथ महाराज की जय। श्री साई सच्चरित 26वां अध्याय। श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः, श्री कुलदेवतायै नमः, श्री सीतारामचंद्राभ्यां नमः, श्री सद्गुरु साईनाथाय नमः। భూత భౌతిక విషయాలతో ఉన్న ఈ అఖిల విశ్వం అద్దంలో ప్రతిబింబించిన నగరం వలె మాయ విజృంభణ భ్రమ. వాస్తవానికి ఇది అసలు ఉత్పన్నం కాలేదు. ఆత్మస్వరూపంలో అనున్స్యూతమై ఉన్నది. ఆత్మస్వరూపంలో ఉన్న ఈ విశ్వం చరచరాలతో అద్భుతంగా అగుపిస్తుంది. అద్దంలో కనిపించేవన్నీ వాస్తవానికి అద్దంలో ఉండవు. వాసనలతో కూడిన నిద్రలో కనిపించనవి మెలకువ రాగానే నశించిపోతాయి. జాగ్రత్తావస్థలోకి రాగానే స్వప్నంలో లభించిన ప్రపంచం పోతుంది. సద్గురుని మహావాక్యోపదేశం వలన అద్వయానందం కలుగుతుంది. విశ్వం యొక్క స్ఫురణ సత్తా మరియు అధిష్టానమైన గురువాత్మకు ఈశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మస్వరూపము సత్స్వరూపము స్వర్ప్రకాశకమైనది. భూత భౌతిక విశ్వం మాయౌ కౌతుకం లీల. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం భూత భౌతిక జగత్తు అంతా కల్పితం. ఈ విధంగా అంతటా వ్యాపించిన జగత్తు కేవలం మాయా విజృంభితం. ఆత్మస్వరూప జ్ఞానం లేనందువలన తాడు సర్పంగా, మాలగా, కర్రగా, ప్రవాహంగా భాసిస్తుంది. అట్లే విస్తరించి ఉన్న ఈ జగత్తుకు ఆత్మస్వరూపంలో చోటు లేదు. గురు వచనాలను బోధించే సమయం ప్రాప్తించినప్పుడు మాయామయమైన ఈ దృశ్య జగత్తు తత్వజ్ఞానంతో లయమైపోతుంది. ఉత్తమ పురుష ఏకవచన రూపమైన గృణాతి అర్థాన్ని మనసులో ఉంచుకుంటే తత్వోపదేశం చేయటంలో గురు ఒక్కరే సమర్థులు అని శిష్యునకు విదితమవుతుంది. అందువలన మన బుద్ధి ఆత్మ పరాయణ అయి నిత్యానిత్య వివేకయుక్తమై వైరాగ్యంతో ఉండేలా చేయమని బాబాను ప్రార్థిద్దాం. నేను అవివేకిని మూఢుణ్ణి. నా బుద్ధి అజ్ఞానంతో ఎప్పుడూ కుతర్కాలు చేస్తుంది. అందువలననే ఈ సమస్యలు. బాబా, నాకు గురువు యందు వేదాంత వచనాల యందు దృఢ విశ్వాసం ఉండేలా నా అంతఃకరణం అద్దంలా నిర్మలమై అందు ఆత్మజ్ఞానం ప్రకటమయ్యేలా చేయండి. సద్గురు సాయి సమర్థ యథార్థ జ్ఞానాన్ని తెలుసుకునేలా అనుగ్రహించండి. అనుభవ జ్ఞానం లేకుండా వట్టి వాచాలత్వం ఉంటే పరమార్థాన్ని ఏమి సాధించగలం? బాబా, మీ ప్రభావంతో జ్ఞానాన్ని శరీరంలో అనుభవింపచేసి సహజమైన సాయుజ్యాన్ని ప్రసాదించి మమ్ము కరుణించండి. ఆ ముక్తి కోసం దేవా, సద్గురు సాయి, శరీరమే నేను అని తలచే మా అహంభావాన్ని మీ చరణాలయందు అర్పిస్తాము. మాలో నేను అనేది లేకుండా ఇక ముందు మమ్మల్ని మీరే కాపాడాలి. మా శరీరాభిమానాన్ని తీసేసుకోండి. మాకు సుఖదుఖాలు తెలియకుండా పోవాలి. మీ ఇచ్ఛానుసారం మీ సూత్రాన్ని నడిపించి మా మనసులను అరికట్టండి. లేదా మా అహంభావం కూడా మీరే అయి మా సుఖదుఖాల అనుభవాలను కూడా మీరే తీసుకోండి. మాకు వాని చింత వద్దు. జయ జయ పూర్ణకామ, మాకు మీ యందు ప్రేమ స్థిరపడుగాక. మంగళధామ, ఈ చంచలమైన మనస్సు మీ పాదాల యందు విశ్రాంతిని తీసుకొనుగాక. బాబా, మీరు కాక మాకు మరెవరు హితవచనాలను చెబుతారు? ఎవరు మా దుఃఖాలను తొలగించి మా మనసులకు శాంతిని చేకూరుస్తారు? బాబా, మీరు షిరిడీ రావటం షిరిడీ యొక్క భాగ్యం. మీరు అక్కడే మీ నివాసాన్ని ఏర్పరచుకుని షిరిడీని పుణ్యక్షేత్రంగా చేశారు. షిరిడీ యొక్క సుకృతం ఎంత ధన్యం. సాయి దయామయులు దానిని భాగ్యవంతంగా తమ వసతి స్థానంగా అలంకరించారు. సాయిదేవ, మాకు ప్రేరణ కలిగించేది మీరే, మా వాక్కును నడిపించేది మీరే. మీ గుణాలను గానం చేయటానికి నేనెవరిని? చేసేవారు చేయించేవారు మీరొక్కరే. మీతో నిత్య సమాగమం మాకు ఆగమ నిమగమాలు. నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణం. అనుక్షణం మీ నామావర్తనే మాకు కథా కీర్తన. అదే మా నిత్యానుష్ఠానం.
అదే మాకు తృప్తి. మీ భజన నుండి దూరం చేసే సుఖాలు మాకు వద్దు. పరమార్థంలో ఇంతకంటే అధికంగా అధఃపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవి ఉంటాయి? ఆనందాశ్రువుల వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను. నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పూస్తాను. మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను. బాహ్యోపచార పూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మిమ్ము ప్రసన్నులను చేసి సుఖ సంతుష్టుణ్ణి అవుతాను. సాత్విక అష్టభావాలనే నిర్మలమైన అష్టదళాల కమలాన్ని అచంచలమైన ఏకాగ్ర మనసుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను. శ్రద్ధ భక్తి అనే బుక్కాను మీ నొసట అద్ది దృఢమైన విశ్వాసం అనే మొలతాటిని మీ నడుముకు బంధించి మీ పాదాంగుష్ఠాలయందు నా కంఠాన్ని అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాను. ప్రేమరత్నాలతో మిమ్ము అలంకరించి నా సర్వస్వాన్ని మీకు దిగదుడుపు దిష్టి తీస్తాను. నా పంచ ప్రాణాలను వింజామరలుగా వీస్తాను. మీ తాప నివారణ కోసం తన్మయత్వం అనే గొడుగును పట్టుతాను. ఈ విధంగా గంధం అర్ఘ్యం మొదలైన అష్టోపచారాలతో సాయి మహారాజా మా మంచి కోసం మీకు స్వానంద పూజ చేస్తాను. నా మనోభీష్టాలు తీరటానికి ఎల్లప్పుడూ సాయి సమర్థ అని స్మరిస్తాను. ఈ మంత్రం ద్వారానే పరమార్థాన్ని సాధిస్తాను. నిష్ఠతో కృతార్థుడనవుతాను. గత అధ్యాయంలో దయామయుడైన సాయి సమర్థులు తమ భక్తులకు శుభాలను కలిగించటానికి ఎలా బోధించేవారో చెప్పారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో బాబా భక్తులను వారి వారి గురువుల చరణాలలో ఎలా స్థిరపరచారో ఆ కథా వృత్తాంతాను చెప్తాను, వినండి. గత అధ్యాయం చివర వంతు పంతు అనే భక్తుని కథామృతాన్ని తెలియజేస్తానని చెప్పాను. తత్వం బాగా నిశ్చయంగా తెలియటానికి శ్రోతలు శ్రద్ధగా వినాలి. ఆ భక్తునికి బాబా ఎటువంటి అనుభవాలు చూపించారు, అతని నేత్రాలకు నిష్ఠ అనే అంజనాన్ని ఎలా వేశారు, అతన్ని అతని గురువు పాదాలయందు దృఢపరచి ఎలా అతని మనసును శాంతపరచారో వినండి. ఒకసారి పంతు అన్న పేరు గల ఒక భక్తుడు చాలా శ్రమపడి మిత్రుని వెంట సాయిబాబా దర్శనాభిలాషతో షిరిడీ వచ్చాడు. అప్పటికే అతడు ఒక గురువు అనుగ్రహాన్ని పొంది వారి అందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందువలన షిరిడీకి ఎందుకు వెళ్ళాలి అని సందేహం కలిగింది. అయినా వారి వారి భాగ్యం కొద్దీ అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. అలా అతనికి సాయి దర్శన భాగ్యం లభించి అమోఘమైన సుఖం కలిగింది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచు, విధి ఎదుట ఎవరిది సాగదు కదా. ఆ విషయాన్ని ఇక స్వస్థ చిత్తులై వినండి. కొంతమంది షిరిడీకి వెళ్లాలని నిశ్చయించుకొని తమ ఇళ్ల నుండి బయలుదేరి అందరూ కలిసి రైలు బండిలో ఆనందంగా కూర్చున్నారు. వారు బండిలో ఎక్కేసరికి అక్కడే కూర్చుని ఉన్న పంతుకు వారంతా షిరిడీకి వెళుతున్నట్టు తెలిసింది. పంతు స్నేహితులు బంధువులు వారిలో ఉన్నారు. పంతుకు షిరిడీ వెళ్లాలని లేకపోయినా వారి బలవంతం వలన ఇరుకున పడ్డాడు. పంతు మొదట ఎక్కడ వరకు వెళ్లాలని అనుకున్నాడో అక్కడి వరకే టికెట్ తీసుకున్నాడు. తరువాత తన ఆలోచనను మార్చుకున్నాడు. కానీ మిత్రులు బంధువులు తమ వెంట షిరిడీకి రమ్మని ఒత్తిడి చేయగా పంతు సరే అన్నాడు. పంతు విరార్లో దిగాడు. మిత్రులు ముంబైకి వెళ్ళారు. చేతి ఖర్చుకు అప్పు తీసుకుని పంతు కూడా ముంబైకి వెళ్ళాడు. మిత్రుల మనసు కష్టపెట్టకూడదని తన గురువు అనుమతిని తీసుకుని అందరూ కలిసి ఆనందంగా షిరిడీ వెళ్ళారు. ఉదయం 11 గంటల సమయాన అందరూ మసీదుకు వెళ్ళారు. అక్కడ భక్తులు బాబా పూజకు గుంపులు గుంపులుగా ఉండడం చూచి వారికి చాలా ఉత్సాహం కలిగింది. బాబాను దర్శించుకొని అందరూ ఆనందించారు. ఇంతలో పంతుకు తల తిరిగి తెలివి తప్పి పడిపోయాడు. అతని ప్రాణం మీదికి వచ్చింది అని నీరసించిపోయాడు. శరీరం చేష్టలు లేకుండా పోయింది. అతని వెంట ఉన్న వారికి భయాందోళనలు కలిగాయి. కానీ సాయిబాబా యొక్క కృపా దృష్టి పడింది. మిత్రులు పంతు మస్తకంపై నీరు చల్లగా అతనికి తెలివి వచ్చింది. తేరుకుని గాబరా పడుతూ లేచి కూర్చున్నాడు. నిద్ర నుండి అప్పుడే లేచినట్లు అనిపించింది. బాబా సర్వజ్ఞులు. పంతు అది వరకే ఒక గురువుకు శిష్యుడన్న విషయాన్ని గ్రహించి అతనికి ధైర్యాన్ని అభయాన్ని ప్రసాదించి అతని నిష్ఠను అతని గురువు యందే స్థిరపరిచారు. ఎలాంటి సందర్భంలోనైనా మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు.
ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు అని చెప్పారు. పంతుకు అది బాగా అర్థమైంది. తన గురువు స్మరణకు వచ్చారు. సాయిబాబా యొక్క అనుగ్రహం జీవితమంతా గుర్తు ఉంది. అట్లే ముంబై పట్టణ నివాసి హరిశ్చంద్ర అన్న ఒక గృహస్థుడు పుత్రుడు అపస్మార రోగగ్రస్తుడు కావడం వలన ఎంతో దుఃఖపడసాగాడు. దేశ విదేశాలలోని గృహస్థుడు పుత్రుడు అపస్మార రోగగ్రస్తుడు కావడం వలన ఎంతో దుఃఖపడసాగాడు. దేశ విదేశాలలోని వైద్యులు అయ్యారు, కానీ ఏమీ నయం కాలేదు. అందరి ప్రయత్నాలు వ్యర్థమై సాధు సత్పురుషులు మిగిలారు. క్రీస్తు శకం 1910 సంవత్సరంలో దాసగణం కీర్తనలతో సాయినాథుని కీర్తి బాగా వ్యాపించి షిరిడీ యాత్ర చేసేవారు అధికమయ్యారు. చిన్న గ్రామమే అయినా గొప్ప భాగ్యం వలన షిరిడి పండరిపురం వలె అత్యంత మహిమ కలగటం యాత్రికులు అధికంగా వచ్చేవారు. సాయిబాబా కేవలం దర్శనంతోనో లేదా కేవలం హస్తస్పర్శతోనో లేదా వారి కృపా దృష్టితోనో రోగాలను తొలగిస్తారని అనేకులకు అనుభవమైంది. బాబాకు అనన్య శరణు జొచ్చి భక్తులు శుభాలను పొందుతారు. బాబా భక్తుల కోరికలను తెలుసుకొని వారిని తీర్చుతారు. వారి విభూతితో పిశాచాలు పారిపోతాయి. వారి ఆశీర్వచనంతో దుఃఖాలు తొలగిపోతాయి. వారి కృపా కటాక్షంతో బాధలు నశిస్తాయని ప్రజలు షిరిడీకి పరుగు తీస్తారు. శ్రీ సాయి సచ్చరితం 26వ అధ్యాయం మొదటి భాగం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. Thank you.